హలో ఎవ్రీవన్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భవాని. వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో ఎంతో డెలిషియస్గా ఉండే సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. జనరల్గా మనలో చాలామంది ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డేస్కి ఫస్ట్ చేసే స్వీట్ ఏమైనా ఉందంటే సేమియా పాయసం కదూ. ఇది చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అందుకే పండుగల లాంటి వాటికి, అంటే దసరా, దీపావళి, మరెన్నో ఫెస్టివల్స్కి దేవుడికి ప్రసాదంలా ఈజీగా చేసి పెట్టచ్చండి. కానీ చాలామందికి ఈ పాయసం చేసిన కొంచెం సేపటికే చాలా చిక్కబడిపోతుంది. అందుకని మీ అందరి కోసం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ సేమియా పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడిపోకుండా ఉండాలంటే ఎలా చేసుకోవాలో మా అమ్మగారు చేసి చూపిస్తున్నారండి. మా అమ్మగారు ఈ సేమియా పాయసం చాలా బాగా చేస్తారండి, చాలా బాగుంటుంది. పర్సనల్గా నాకైతే చాలా చాలా ఇష్టం. అందుకని తనతోనే ఈ పాయసం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. మరి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ నోటిఫికేషన్స్ ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. ముందుగా ఈ సేమియా పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. పాలు, సేమియా, కిస్మిస్, జీడిపప్పులు, పంచదార అండ్ నెయ్యి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అది వేడవనివ్వండి. ఇలా నెయ్యి వేడైన తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మనకి జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే మనకి కిస్మిస్ మంచిగా ఫ్రై అయినట్టయితే ఈ విధంగా లావుగా అవుతాయి. ఇంకప్పుడు వీటిని తీసేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకోండి. నేను ఇక్కడ చూపించిన కప్పుతోనే మొత్తం మెజర్మెంట్స్ అన్ని మీకు చెప్తానండి క్లియర్గా. ఇలా 1 కప్పు సేమియా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా సేమియా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బాండీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులో నేను చూపించిన కప్ మెజర్మెంట్స్తో 5 కప్పులు పాలు వేసుకున్నాం, అలాగే 1 కప్పు వాటర్ వేసుకున్నాం. మీకు కావాలంటే మొత్తం 6 కప్పులు పాలు వేసుకోవచ్చండి. మేము ఇక్కడ పచ్చిపాలను తీసుకున్నామండి. మీకు కావాలంటే పచ్చిపాలనైనా తీసుకోవచ్చు, లేదంటే కాచిన పాలనైనా తీసుకోవచ్చు. ఇలా పాలను తీసుకున్న తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇలా పాలు బాయిల్ అయ్యి 1 పొంగొచ్చిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని ఇందులో వేసేసుకోండి. ఇలా సేమియా వేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం వల్ల మనకి పాలు పైకి పొంగిపోకుండా ఉంటాయండి. మనకి పాలను మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోకుండా సేమియా వేసుకున్నట్టయితే పైకి పొంగిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. ఇప్పుడు స్టవ్ని వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సేమియా మంచిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. ఇక్కడ సేమియాని మొత్తం మెత్తగా, అంటే 100% కుక్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి సేమియా 85% కుక్ అయితే సరిపోతుందండి. అంటే మనకి సాఫ్ట్గా కుక్ అయ్యి అలాగే ఇలా విరిస్తే 2 ముక్కలు అయ్యేటట్టుంటే సరిపోతుంది. అలా సేమియా ఉడికిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదారని, అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కలుపుకోండి. మనం సేమియా ఉడకకుండా పంచదార వేసుకున్నట్టయితే మనకి ఇంకా సేమియా కుక్ అవ్వదు. అందుకనే ఉడికిన తర్వాత మాత్రమే పంచదారని వేసుకోవాలి. మెజర్మెంట్స్ చూసారు కదండి, 6 కప్పులు పాలకి, 1 కప్పు సేమియా, అలాగే 1 కప్పు పంచదార. ఇలా వేసుకున్నట్టయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. అలా పంచదార వేసుకున్న తర్వాత మనకి పంచదార కరిగి పాలు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. మనం సేమియా పాయసం ఎప్పుడూ కూడా ఇంత పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అప్పుడే పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడిపోకుండా ఉంటుంది. అలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ పాయసం పైన మూతని కంప్లీట్గా కవర్ చేసేసుకోకుండా ఇలా కాస్త గ్యాప్ ఇచ్చి ప్లేట్ని మూత పెట్టుకోండి. ఇప్పుడు 10 to 15 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకుని చూస్తే మన పాయసం అనేది కాస్త చిక్కబడి ఉంటుందండి. ఎందుకంటే మన సేమియా అనేది ఇంకాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండే సేమియా పాయసం రెడీ. చూసారు కదండి ఈ సేమియా పాయసం ఎంత క్విక్గా అండ్ ఈజీగా అయిపోయిందో. ఈ పాయసాన్ని వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి. ఎలా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. మీకు ఈ పాయసాన్ని చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నానండి. చూడండి ఎంత పలుచగా ఉందో చిక్కబడిపోకుండా. మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో అలాగే మెజర్మెంట్స్తో ఈ సేమియా పాయసం కనుక ట్రై చేసినట్టయితే మీకు కూడా ఇలానే వస్తుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈ రెసిపీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.